హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టుడే వీడియోలో మనం రైల్వే నుండి విడుదలైన కొత్త జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఇది సిఎన్ఈ థర్డ్ నోటిఫికేషన్ మనకు వన్ ఏఎల్పి టెక్నిషియన్ టూ గ్రౌ ఆర్ఆర్బీ గ్రూప్ డే ఆల్రెడీ విడుదలైనవి కదా సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఫుల్ నోటిఫికేషన్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు ఒకటి రెండు రోజుల్లో అఫీషియల్ వెబ్సైట్లో కూడా పూర్తి డీటెయిల్స్తో నోటిఫికేషన్ అనేది పెడదాం జరుగుతుంది ఈరోజు విడుదలైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది ఇందులో మీకు జూనియర్ ఇంజనీర్ పదమూడు వేల ముప్పై నాలుగు వేకెన్సీస్ జూనియర్ ఇంజనీర్ ఐటీ నలభై తొమ్మిది డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ నాలుగు వందల యాభై ఆరు కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ నాలుగు వందల తొంభై నాలుగు మొత్తం మీద పద్నాలుగు వేల ముప్పై మూడు జాబ్స్కి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మీకు ఏజ్ విషయానికి వస్తే ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి మినిమం పద్దెనిమిది మాక్సిమం ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది మాక్సిమం ఎస్సీఎస్టీకి ప్లస్ ఫైవ్ ఓబీసీకి ప్లస్ త్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది స్కేల్ విషయానికి వస్తే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ప్లస్ ఎలవెన్సెస్ అనేవి అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు జూనియర్ ఇంజనీర్ అప్లై చేయడానికి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి డిపోర్ట్ మెటీరియల్ ఇంటికి కూడా డిప్లొమా ఆర్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్లో ఉండాలి జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లై చేయడానికి మీకు పీజీ డిసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ బీటెక్ ఐటీ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా డబల్ డబల్సీ బి లెవెల్ కోర్స్ అనేది త్రీ ఇయర్స్ డ్యూరేషన్తో కంప్లీట్ చేసి ఉంటే మీకు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది నెక్స్ట్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే డిగ్రీలో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ నలభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఉంటే కనుక అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్కి నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఐదు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూ అందరికీ కూడా రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది సేమ్ అంతకుముందు నోటిఫికేషన్ ఎల్పి టెక్నిషియన్ గ్రూప్ లాగే ఐదు వందల రూపాయలు పే చేసిన వాళ్ళకి ఎగ్జామ్ రాసిన తర్వాత నాలుగు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పే చేసిన వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకున్న తర్వాత మీకు వాపస్ చేయడం జరుగుతుంది మీకు అప్లై చేసుకోవడానికి జనవరి రెండో తారీఖు నుండి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అలాగే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మీకు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది అంటే జనవరి ముప్పై ఒకటి లోపల మీరు దీన్ని ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి ఓకే ఇది మనకి నోటిఫికేషన్ వివరాలు అనేవి ఒకటి రెండు రోజుల్లో లేదా జనవరి రెండో తారీఖున మీకు ఫుల్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అప్పుడు మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఒకసారి నేను పెట్టిన తర్వాత అది కూడా ఇన్ఫామ్ అనేది చేస్తాను ఓకే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ